హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు పాలకూర ఉల్లికారం రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈ పాలకూర రెసిపీ చాలా బాగా కుదురుతుంది మీకు కూడా. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము, ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట పాలకూర తీసుకున్నాను. నీట్గా ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకోవాలి, మట్టి ఏమి లేకుండా. బాగా సన్నగా కట్ చేసేసి పెట్టేసుకోవాలి, లేదంటే పీసులు పీసులుగా ఉంటుంది కర్రీ. ఇలాగ సన్నగా కట్ చేసుకుంటే కర్రీ అంతా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక పెద్ద కప్పు నిండా ఉల్లిపాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 తీసుకున్నాను, మీడియం సైజ్వి. తెల్లగడ్డ ఒక పెద్ద గడ్డ తీసుకొని అందులోకి పొట్టు తీసేసుకొని యాడ్ చేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ స్పూన్ పేస్ట్ అవసరం లేదు. అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పును తీసుకున్నాను. కావాలంటే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇవి లైట్గా దోరగా వేగనివ్వాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఆయిల్ అంతా పీల్చుకునేలాగా 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలాగ ఆయిల్లో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగ ఆయిల్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకుందాము. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్టు మంచిగా వేగిపోవాలి. మనకి బాగా లైట్గా డార్క్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. 3-4 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ, మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము బాగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇలాగా ఉల్లిపాయ పేస్ట్ కానీ బాగా వేగలేదంటే మన కూర అసలు టేస్ట్ అసలు బాగానే ఉండదు. అందుకని బాగా వేయించుకోవాలి. బాగా అడుగంటేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగడం లోనే ఈ రెసిపీ అంతా ఉంటుంది. ఈ ఉల్లిపాయలు బాగా వేగిపోయామంటే ఈ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. అలాగే ఇందులోకి 1 టీ స్పూను జీలకర్ర పొడిని కూడా వేసుకొనేసి 1 నిమిషం పాటు ఇలాగే వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో మనము వేయించుకోవాలి. మనకి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. పాలకూర ఇలా పైకి వచ్చినట్టు ఉంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసామంటే ఆకు మొత్తం మరిగిపోయి లోపలికి వచ్చేస్తుంది. చూడండి, ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 3-4 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, పాలకూరలో నుంచి వాటర్ వచ్చాయి కదా, ఈ వాటర్ కూడా మంచిగా వినికిపోయేంత వరకు మరో 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. ఇలాగా 4 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనకి కర్రీ కలరు అలాగే టెక్స్చర్ కూడా మారిపోయింది. చూడండి, ఇలా మారిపోయిన తర్వాత ఇంకొక మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టకుండా ఇలాగే వేయించుకోవాలి. అంతే అండి, ఇలాగ ఆయిల్ బయటకు వచ్చేంత వరకు అలాగే కర్రీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొనేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నేను చెప్పినట్టు ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. వేయించుకుంటే ఈ కర్రీనే చాలా బాగుంటుంది. మరి లేట్ లేకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.